కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు 2024 ఈ నెల 26వ తేదీన నాట్య కళారత్న కళా ఆచార్య శిరోమణి గురుగీత రాజ్ కర్కరేకి బహుకరించనున్నామని వైఎంహెచ్ఏ మరియు కేవీఎస్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో కూచిపూడి నృత్య కళాకారులచే సాంస్కృతిక సేవ కళా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, సాయంత్రం 6 గంటలకు ఈ అవార్డును హిందూ యువజన సంఘం మరియు కేవీఎస్ ట్రస్ట్ ఏలూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సీనియర్ కూచిపూడి భరతనాట్య కళాకారిణి అమెరికాలోని ఫ్లోరిడాలో ఎన్నో సంవత్సరాలుగా భరతనాట్యం కూచిపూడి నృత్యాల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి నాట్య కళారత్న కళా ఆచార్య శిరోమణి గురుగీత రాజ్ కర్కరేకి బహుకరించనున్నామని తెలిపారు. ఈ సభకు ప్రారంభకులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, సభాధ్యక్షులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మరియు మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మరియు విశిష్ట అతిథులుగా పతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఇంకా ఎందరో ప్రముఖులు కళాకారులు పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో కార్యక్రమ నిర్వహణ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సమావేశంలో వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కేకే గుప్తా, ఇరుదల ముద్దుకృష్ణ, గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ లోనాని, సహాయ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జికాంతారావు, సహాయ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు, సభ్యులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, రేవూరి శివశంకర్ వరప్రసాద్, కొమ్మన కొండబాబు, ఎం సూర్యనారాయణ యాదవ్, కె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హిందూ యువజన సంఘం వైఎంహెచ్ఏ మరియు కేవీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల అంటే సెప్టెంబర్ 26వ తారీఖున సాయంత్రం 3 గంటల నుండి కేవి సత్యనారాయణ ప్రతిభా పురస్కార మహోత్సవం కార్యక్రమాలు ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం నిష్ణాతులైనటువంటి నాట్య కళాకారులకు కేవీఎస్ ట్రస్ట్ తరపున కేవీ సత్యనారాయణ అంటే నేను నా పుట్టినరోజు సందర్భంగా ఒక అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ చాలా సీనియర్ నాట్య కళాకారిణి, అమెరికాలోని ఫ్లోరిడాలో నృత్య సంస్థలను నడుపుతూ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండాను ఎంతోమంది గొప్ప నాట్య గురువుల దగ్గర ఆవిడ శిక్షణ పొంది ఉన్నారు. ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే మన ఏలూరుకి చెందినటువంటి సిఆర్ ఆచార్యులు గారి దగ్గర కూడా ఆవిడ నాట్యం నేర్చుకోవడం జరిగింది. ముఖ్య అతిథి కింద మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ శేషసాయి గారు వారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా మన ఏలూరుకి జాయింట్ కలెక్టర్గా చేసి వేంగి ఉత్సవాలు లాంటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చేయడానికి ఎంతో సహకారం అందించినటువంటి శ్రీ బి రామాంజనేయులు గారు ఇప్పుడు పత్తిపాడు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నారు. వారు కూడా విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఆరిబిల్లి రాధాకృష్ణ గారు తణుకు ఎమ్మెల్యే, ఆయన కూడా కళా సంస్థలు అంటే సింగపూర్ తెలుగు సమాజం, సింగపూర్లో వారి తెలుగు సమాజానికి అధ్యక్షులుగా ఉండి ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. వారు నాకు ఎంతో ఆప్తులు, వారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, వారు కూడా ఈ తపన ఫౌండేషన్ ఆయన, వారు కూడా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా మన ఏలూరులో ఉన్నటువంటి ప్రజలే కాకుండా కళల మీద అభిమానం ఉండేవారు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా హిందూ యువజన సంఘం తరపున మరియు కేవీఎస్ ట్రస్ట్ తరపున వారిని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము.